बाबू बाबू नी अम्मा आशीर्वदिंचु बाबू अयो ने आशीर्वदिंचनेमटम्मा स्वामी आशीस्सुल वल्ल नी काल्लु अयिंदि कदा अंदुकनी अवुनन्नय्या नन्नु आशीर्वदिंचु अय्यो पापा काल्लु नयं कावालंटे आस्पत्रिकि वेळ्ळालम्मा मा ऊर् नुंचि आस्पत्रिकि वेळ्ळदामनि डब्बुतो वच्चां कानी नी काल्लु नयं अवडं चूसि स्वामीजी हुंडीलो वेशां ఏంటండి ఇది నన్ను చూసి స్వామివారు హుండిలో డబ్బులు వేశారా అవును బాబు ఎంత వేశారు 5000 రూపాయలు ఏంటండి ఇది రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు స్వామీజీ ఇస్తారు నువ్వు చల్లగా డబ్బులు తీసుకుని ఇది స్వామివారి హుండిలోనే వేస్తాను ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయిందిగా డబ్బులు తీసుకున్నావుగా వెళ్ళినైనా వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబుల్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పళ్ళెంలో వేద్దాం అయ్యో పళ్ళెంలో వేస్తే ఏంటి పాకెట్లో వేస్తే ఏంటి రెండు ఒకటే వేసేయండి ఆశ మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజులోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏంటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం కాలా నాలుక నాలుక అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజులోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏం కలుస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి ఆశ దోశ అప్పడం వడ 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 ఆశ దోశ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏయ్ ఏంటి ఏం వేదం వెళ్ళిస్తుందా సార్ నేను వేదాలు వెళ్ళించక్కర్లేదు దయ్యాన్ని గానక్కర్లేదు పాత కుప్పతొట్టులా ఉంటే చాలు ఏయ్ ఏంటి ఏంటని సమస్య ఇప్పుడు గుచ్చారే అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్ష ఏయ్ తాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ ఎప్పటికలా అంటే నీకు మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి నుంచి మాట్లాడతాడి కసాయి వాడు పశువులు అడుగుతున్నాడు వాడికి మనసాక్షి లేదా ఇన్న అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా అంతెందుకు వెయ్యి అబద్ధాలు ఆడారు సార్ ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా ఇదిగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు వెళ్ళు డబ్బు తీసుకురా లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను సార్ సార్ కొంచెం మనసాక్షి లేదా డబ్బు తీసుకురాపో రేయ్ మనసాక్షి వచ్చిందా అదే మ్యాక్డోల్ వచ్చిందా సత్యమునే పలుకవలెను అబద్ధము ఆడరాదు అబద్ధము ఆడరాదు సత్యమునే పలుకవలెను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ మోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ అయ్యయ్యో ఏదో చెబుదామని అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అది అడగలేదండి ఆయన ఎలా పోయారు అని యాక్సిడెంట్ లారీ గుద్దిందా కాదండి నిచ్చెన నిచ్చెన గుద్దిందా లేదండి నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి చూడండి నిచ్చెన పైకే ఏకంగా పైకే పోయారన్నమాట ఇంకో తమాష చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే బాబు అవునమ్మా వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు నేను అదే ఆశపడ్డా నేను చెప్పలా ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని చూడకుండానే వెళ్ళిపోయారు బాబు ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా బాబు నువ్వే చూడవా ఇది కూడా ఏడవద్దమ్మా ఏడబాక ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళవే నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక్కడ లింగం బొమ్మ వేసింది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను లింగం వేశాను అదని ఇప్పుడు ఎందుకులేండి
మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాలు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా తెలుసు, పంచితోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు, అప్పుడు ఇంక ప్యాంట్ ఆయన తోడుకొచ్చా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు నిజంగా దానకనులు సార్.